ఏదో కేసులు పెడితే ఏదో వాస్తవాలు మాట్లాడి నిజాలు మాడితే కేసులు పెట్టేంత మాత్రాన అరిజేతులు అట్టబెట్టి సూర్యకాంత్లట్టయితే ఆపలేరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు ఎండగట్టే విషయంలో మీరు ఆపలే చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మీరేదో ఏదో కొద్దిమంది పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టి భయపెడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు ఎక్కడా తగ్గే ప్రసక్తి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క పిలుపునిస్తే మీ పోలీస్ స్టేషన్లు చాలవు మీ పోలీసులు సాలరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అంత భయపడతా ఉన్నారు ఈరోజు మీరు చెబుతా ఉన్నారు కదా ప్రజలు మాకు మంచి మద్దతు ఇచ్చారని చెప్పేసి గెలిపించి చెబుతా ఉన్నారు కదా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసి కేవలం మీరు రెడ్ బుక్ అనేటువంటి చాప్టర్లు మార్చుకుంటూ వెళ్తూ ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగుతున్న విషయాన్ని ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు త్వరలోనే మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు లోకేష్ గారు చెప్పారు మీరు సూపర్ సిక్స్ లో అమలు చేయలేకపోతున్నారు చాప్టర్లు మాత్రం మూడో చాప్టర్ స్టార్ట్ చేసేమని చెప్తా ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద మహిళల మీద దాడులు చేస్తూ అరాచకాలు అత్యాచారం చేస్తున్నటువంటి ముద్దాయిలు మాత్రం బయట తిరుగుతా ఉన్నారు చట్టం మాత్రం అక్కడ పనిచేయట్లేదు కేవలం ప్రభుత్వ విధానం అయితే ఉన్నాయో ఆ విధానాలు మాత్రం ప్రశ్నిస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ప్రజలకు స్వేచ్ఛని తెలియజేస్తూ ఉంటే ఒక నిరింకుసినటువంటి విధానంతో ఈరోజు పోలీసుల చేత ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రశ్నించే గొంతుల మొత్తాన్ని మీరు కేసులు పెట్టి మీరు నిరుపయని చూస్తే మాత్రం ఈ ఆగే ప్రసక్తే లేదు నన్ను నిలుగొడు కాలేదు మీరు ఇప్పుడే అరాజకం మొదలు పెడతా ఉంటే రోజు ప్రజలు మొత్తం చూస్తామనో త్వరలోనే మీకు బుద్ధు చెప్పే రోజులు వస్తని చెప్పేసి మర్చిపోతుంది